ముంబైని ని రాజస్థాన్ బౌలర్స్ వరుసగా మూడోది ఐపీఎల్ సీజన్ పదిహేడులో ఒక ఆసక్తికరమైన మ్యాచ్ సోమవారం జరిగింది ఇందులో భాగంగా ఈ సీజన్ లో పద్నాలుగవ మ్యాచ్ చేయడానికి పరితపిస్తున్న ముంబై ఇండియన్స్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కి మధ్య జరిగింది ఈ సందర్భంగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాన్సన్ ముంబై పై బ్యాటింగ్ కు ఆహ్వానించారు ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ అద్యంతం ఎలా జరిగిందనే ఇప్పుడు చూద్దాం ముంబై డబుల్ షాక్ తొలి లోనే రెండు వికెట్లు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబైకి తొలి ఓవర్ లోనే గట్టి షాక్ తగిలింది ఇందులో భాగంగా

ట్రెంట్ బౌల్డ్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి కి రోహిత్ శర్మ డక్అట్ అవ్వగా నెక్స్ట్ బంత్ డక్ అవుట్ అయ్యాడు దీంతో వరుసగా రెండు మొదలుపెట్టిన మొదలు మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి ఒక పరుగు చేసింది మూడో ఓవర్ లో మూడో వికెట్ తొలి ఓవర్ లో జరిగిన రెండో స్ట్రోక్ లను తట్టుకున్న రెండో ఓవర్ లో ఇషాన్ కిషన్ సిక్స్ ఫోర్ సాయంతో పన్నెండు పరుగులు సాధించారు ఈ సమయంలో మూడో ఓవర్ మొదలు పెట్టాడు ట్రెంట్ బౌల్డ్ ఇతడు వేసిన మూడో ఓవర్ రెండో బంతికి ఇంపాక్ట్ ప్లేయర్ డెవార్డ్ బ్రేవిస్ డక్అట్ అయ్యాడు అంటే ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్ లో ఈ మూడో డక్అౌట్ అనమాట ఈశాన్ కిషన్ అవుట్ ముంబై ఇండియన్స్ బ్యాటర్లకి క్రీజ్ లో కాసేపు కాలు నిలిపే అవకాశం కూడా ఇవ్వడం లేదు రాజస్థాన్ బౌలర్ ఈ క్రమంలో మూడు వికెట్లు తీసి ముంబై వెన్నుముక పని చేయగా నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన ఈశాన్ కిషన్ పదహారు పరువులను నంద్రీ బర్గర్ అవుట్ చేశాడు దీంతో ఇరవై పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ లోతు కష్టాల్లో కొరుకుపోయినట్లైంది పవర్ ప్లే ముగిసేసరికి పరిస్థితి ఇది ఇరవై పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబైని హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ ఆదుకునే ప్రయత్నం చేశారు ఈ సమయంలో వికెట్ కాపాడుకుంటూ కాస్త దూకుడు పెంచారు దాంతో ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి నలభై ఆరు పరుగులకు చేరింది కష్టాల్లో పడ్డ ముంబైని ఆదుకునే ప్రయత్నం చేస్తున్న హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ ద్వయం ముప్పై ఆరు బంతుల్లో యాభై ఆరు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా చాహలీ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు ఇందులో భాగంగా పది ఓవర్ మూడో బంతికి హార్దిక్ పాండ్య ముప్పై నాలుగు స్కోరు ఇరవై ఒక్క బంతుల్లోనూ అవుట్ చేశాడు దీంతో పది ఓవర్లో పూర్తయ్యేసరికి ముంబై ఇండియన్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి డెబ్బై ఏడు పరుగులకు చేరింది ఆవిష్కరణ వేసిన పన్నెండు ఓవర్లలో తొలి బంతికి పీయూష్ చావ్లా ముడికే అవుట్ అయ్యాడు ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అన్నట్లుగా మారిపోయింది ముంబై ఇండియన్స్ పరిస్థితి హార్దిక్ పాండ్యో వెళ్లిపోయినా క్రీజ్ లో కాస్త నిలకడగా ఆడుతున్న తిలక్ వర్మ ముప్పై రెండు స్కోర్ ఇరవై తొమ్మిది బంతుల్లో అవుట్ అయ్యాడు చాహల్ వేసిన పద్నాలుగు ఓవర్ రెండో బంత్ అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు దీంతో పద్నాలుగు ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు ఏడు వికెట్ల నష్టానికి తొంభై ఏడు ముగిసిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ రాజస్థాన్ బౌలర్లు పూర్తి స్థాయిలో ఆధిపత్యం చూపించడంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ముంబై ఇండియన్స్ స్కోరు తొమ్మిది వికెట్ల నష్టానికి నూట పరుగులు రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ ని పేక మేడల యుజువేంద్ర చాహల్ మూడు వికెట్లకు పదకొండు మిడిల్ ఆర్డర్ ని చేరనివ్వకుండా చేశాడు ఇక మిగిలిన వారిలో బర్గర్ రెండు ఆవేష్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నారు రాజస్థాన్ లక్ష్యం నూట ఇరవై ఆరు బ్యాటింగ్ స్టార్ట్ ముంబై ఇండియన్స్ నిర్దేశించిన నూట ఇరవై ఆరు పరుగుల ఛేదనలో భాగంగా రాజస్థాన్ బ్యాటర్స్ బరిలోకి దిగారు ఇందులో భాగంగా యశస్వి జైస్వాల్ జోస్ బట్లర్లు బరిలోకి దిగారు క్వెనా మఫాకా వేసిన మొదటి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన యశస్వి జైసాల్ పది పరుగుల తర్వాత బంద్కే టీమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చాడు దీంతో మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి రాజస్థాన్ స్కోరు ఒక వికెట్ నష్టానికి పది పరుగులు తొలి ఓవర్లలోనే ఫస్ట్ వికెట్ కోల్పోవడంతో రాజస్థాన్ బ్యాటర్లు కాస్త ఆచితూచి ఆడటం మొదలు పెట్టారు ఈ సమయంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజో శాన్సన్ పన్నెండుకు అవుట్ అయ్యాడు ఆకాష్ మద్దోల్ వేసిన ఐదో ఓవర్లో అవుట్ సౌడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను గిరాటేసింది రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది ఆకాష్ మధ్వల్ వేసిన ఏడో ఓవర్ మూడో బంతికి జోస్ బట్లర్ పదమూడు పరుగులతో పీయూష్ షావ్లాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో ఏడు ఓవర్లకు రాజస్థాన్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి యాభై పరుగులు పది ఓవర్లకు రాజస్థాన్ పరిస్థితి ఇది పీయూష్ షావ్లా వేసిన పన్నెండవ ఓవర్ లో ఐదు పరుగులు రాగా రాజస్థాన్ విజయానికి ఇంకా అరవై బంతుల్లో యాభై మూడు పరుగులు కావాలి ప్రస్తుతం పరాగ్ పదహారు పరుగులతో అశ్విన్ తొమ్మిది పరుగులతో క్రీజ్ లో ఉన్నారు ఆకాష్ మధ్వాల్ బౌలింగ్ లో అశ్విన్ పదహారు పరుగులకు రాజస్థాన్ కు ముప్పై రెండు పరుగులు కావాలి ముంబై జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది పదిహేను పాయింట్ మూడు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది రాజస్థాన్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ యాభై నాలుగు స్కోరు ముప్పై తొమ్మిది బంతిల్లో ఐదు ఫోర్ లో మూడు సిక్స్ హాఫ్ సెంచరీ చేశాడు ఇది రాజస్థాన్ రాయల్స్ కి ఈ సీజన్ లో హ్యాట్రిక్ విజయం కాగా ముంబైకి వరుసగా మూడో ఓటమి